నందమూరి ఫ్యామిలీలో ఎన్టీ రామారావు తర్వాత మళ్ళీ అంతటి గుర్తింపు తెచ్చుకున్న నటులలో బాలకృష్ణ ఒకరని చెప్పవచ్చు బాలనటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ అనతి కాలంలోనే తన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పించడమే కాకుండా స్టార్ హీరోగా చెలామణి అవుతున్నారు ఇకపోతే బాలకృష్ణకు ఎన్టీఆర్ స్వయంగా నటనలో మెలుకువలు నేర్పించి మంచి నటుడిగా తీర్చిదిద్దారు బాలయ్య సినిమా వచ్చిందంటే చాలు కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాలలో కూడా సెలబ్రేషన్స్ చేసుకునే స్థాయికి చేరుకున్నారు ప్రతి హీరోకి అభిమానులు ఉన్న బాలయ్యకు మాత్రం ప్రాణం ఇచ్చే అభిమానులు కూడా ఉన్నారు బాలయ్య నటించిన ఎన్నో సినిమాలు సూపర్ హిట్ అయినట్టే ఈయన నటించిన సినిమాలు కూడా కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి ఇక బాలయ్య నటించిన సినిమా ఒకటి మధ్యలోనే ఆగిపోయింది అయితే ఆ సినిమా ఎందుకు మధ్యలోనే ఆగిపోయిందనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం బాలయ్య బాబు హీరోగా మొదలైన అది కూడా బాలయ్య కెరీర్లో పీక్లో ఉన్న సమయంలోని విక్రమసింహ భూపతి సినిమా ఆగిపోయింది అప్పటికే బాలయ్య తన కెరీర్లో మూడు బ్లాక్ బస్టర్ సినిమాలను అందుకున్నాడు అంతేకాకుండా సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించాడు ఇక ఆ తర్వాత విక్రమసింహ భూపతి మొదలైంది ఈ సినిమా పౌరాణిక కథాంశం ఆధారంగా తెరకెక్కాల్సింది ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా అప్పట్లో టాప్ ప్రొడ్యూసర్స్లో ఒకరైన ఎస్ గోపాల్ రెడ్డి నిర్మించారు ఈ ముగ్గురి కాంబినేషన్లోనే వచ్చిన మంగమ్మ గారి మనవడు బ్లాక్ బోస్టర్ అయింది దాంతో విక్రమసింహ భూపతిపై అంచనాలు పెరిగిపోయాయి అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ అరవై శాతం పూర్తి చేసి విక్రమసింహ భూపతి అనే టైటిల్ తో పోస్టర్ని కూడా విడుదల చేశారు అయితే ఇంతలో సినిమా నిర్మాత గోపాల్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు దాంతో సినిమా నిర్మాణ బాధ్యతలను ఆయన కుమారుడు భార్గవ్ తీసుకున్నారు కానీ విధి వెక్కిరించడంతో గోపాల్ రెడ్డి కన్నుమూశారు ఆ తర్వాత ఆయన తనయుడు భార్గవ దర్శకుడు కోడి రామకృష్ణ హీరో బాలకృష్ణలను కలిసి తన తండ్రి మొదలు పెట్టిన సినిమాను ఆయన లేకుండా పూర్తి చేయడం ఇష్టం లేదని చెప్పాడు దాంతో అతడి సెంటిమెంట్ను అర్థం చేసుకున్న బాలయ్య కోడి రామకృష్ణ కూడా అడ్డు చెప్పలేదు అలా విక్రమసింహ భూపతి సినిమా మధ్యలోనే ఆగిపోయింది అయితే ఇన్నాళ్ళకి ఈ సినిమాని మిగిలిన షూట్ కంప్లీట్ చేసి రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఒకవేళ అన్ని బాగుండి ఈ సినిమా మిగిలిన షూట్ కంప్లీట్ చేస్తే రిలీజ్ చేస్తే రికార్డ్స్ తిరగరాస్తుంది రాస్తుందనటంలో ఎటువంటి డౌట్ లేదు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న ఘంటసీమలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం